మాది చిన్ననాగమైపాలెం గ్రామం, చిన్ననాగమైపాలెం పంచాయతీ. అంటే మా చిన్నప్పటి నుంచి కూడా అంటే చాలా ఆరోగ్యంగా, అంటే మా ఊరు కూడా చాలా ఆనందంగా పండగలప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండేవారు అన్నమాట. ఊరంతా ఒక అంటే ఊరాల కొంచెం కలకలగా ఉండేది. పండగలు అయినా కూడా అప్పుడు అలా కూడా ఊర్లో చాలా జనం కూడా ఉండేవారు అన్నమాట. కానీ ఎప్పుడైతే దివీస్ కంపెనీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఊర్లోను చాలా మంది అసలు అంటే ఊర్లో మనుషులు కూడా లేకుండా అయిపోయారు అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ పనికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఆ రోజు అంటే తాగే వాళ్ళు ఎక్కువైపోయారు అన్నమాట ఈ కంపెనీ బట్టి. ఎందుకంటే అంతకు ముందు బాగా మత్స్య సంపద బాగా రుజువులవి బాగా పడిమాట. అలాంటిది ఇప్పుడు ఊర్లో ఉండడానికి కూడా భయపడే ఊర్లో కూడా ఉండడం లేదన్నమాట. అంటే బయటికి వెళ్ళిపోయారు. ఒకవేళ ఎలక్షన్ అయ్యే టైంలో కూడా ఊర్లో స్టార్టింగ్ లో ఎంత జనాభా ఉండేవారు దానిలో సగానికి సగం కూడా రావడం లేదు. ఇప్పుడు నీ పేరు ఏంటి నాయన? అంటే నా పేరు రాజు. మీ ఊరు పేరు? చిన్ననాగమైపాలెం. నా పేరు మైలిపిల్లపారం, అన్నవరం పంచాయతీ. దివీస్ ఫ్యాక్టరీ అన్నది 2002లో వచ్చింది సార్. వచ్చిన దగ్గర నుంచి కూడాను ఇప్పటి వరకు 2021 వరకు చూసుకుంటే కంప్లీట్ గా అన్ని విధాలుగా ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, భూగర్భ జలాలు కానివ్వండి, అలాగే వాటర్ కానివ్వండి, అన్ని కూడా పాడైపోయాయి మొత్తం కంప్లీట్ గా. ఇక్కడ సముద్రం వరకు వస్తే మేము ఫిషర్మెన్స్ అండి. సముద్రంలో కంప్లీట్ గా మేమేంటంటే వెళ్ళేది నాటు పడవలు, అంటే ఒక రోజు వేటకు మాత్రమే వెళ్తాం. 2-3 రోజులు వెళ్లేము, లోనకు వెళ్లలేము కాబట్టి ఒక 2-3 కిలోమీటర్ల వరకు కూడాను కంప్లీట్ గా వీలు వదిలే పొల్యూషన్ వాటర్ వలన చేపలు కూడాను స్మెల్ వస్తున్నాయి తింటూ ఉంటే. అది స్టార్టింగ్ లో బాగానే మేనేజ్ చేశారు. తర్వాత ఏంటంటే వాటర్ అనేది అక్కడ సందగడ్డ అంటాం మేము, ఆ గడ్డలో వదలడం వల్ల భూగర్భ జలాల్లో మొత్తం అంతా ఇంగిపోయి వాటర్ కంప్లీట్ గా పాడైపోయింది. వాళ్ళు ఏమంటారంటే స్టార్టింగ్ 2002లో ఖచ్చితంగా ఇక్కడ ఫ్యాక్టరీ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇందుకు ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అప్పట్లో ఉన్న పెద్దలు మొబిలైజ్ చేసి ఫ్యాక్టరీ అనేది పర్మిషన్ తీసుకున్నారు. 90% ఫ్యాక్టరీ అనేది చిప్పాడు ఏరియాలో ఉన్నప్పటికీ ఎఫెక్ట్ కంప్లీట్ ఎఫెక్ట్ అనేది అన్నవరం పంచాయతీకి మాత్రమే ఎక్కువ ఉంటుందండి. నా పేరు రాము సార్, నాది అన్నవరం పంచాయతీ సార్. కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్ ఇక్కడ. నెలకి డైలసిస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే కొంత మెడిసిన్ ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. అందులో మా అమ్మ కూడా కిడ్నీ ఫెయిల్ అయిపోయింది సార్. మా అమ్మను కూడా నెల టెస్ట్లు చేయిస్తాం సార్. కంపెనీ వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్ క్యాన్సర్ కూడా వస్తుంది సార్ కొంతమందికి. ఇక్కడ మన గొల్లపాలెం దగ్గర ఒక అబ్బాయికి క్యాన్సర్ వచ్చి ఒక అబ్బాయి చనిపోయారు సార్. ఇప్పుడు ఉపాధి తగ్గిపోయిందా? ఉపాధి ఎప్పుడూ తగ్గిపోయింది సార్. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీలో లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు కదా సార్? లేదు సార్, అప్పుడు మొన్న 100కి 75 మంది ఇస్తారన్నారు. 100 మంది ఉంటే 75 మంది మీకు లోకల్ ఇస్తారన్నారు. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు సార్? ఒకవేళ ఉద్యోగాలు ఇచ్చిన సార్ అక్కడ హైదరాబాద్ లో అక్కడ కంపెనీ ఉందాడు సార్, లోకల్ వాళ్ళు అక్కడ పంపిస్తున్నారు మమ్మల్ని. నీ పేరు చెప్పు. నీ పేరు? కొర్లమ్మ. ఇప్పుడు చెప్పండి మీ ఊరు సమస్య ఏంటి చెప్పండి. అంటే కంపు ఎందుకు వస్తుంది? దివీస్ మూల అంటే దివీస్ రాకముందు కంపు లేదా? అప్పుడు చేపలు బాగా పడేవా?